ఇంట్లోనే రా, వజ్రాలు వైడూర్యాలు రత్నాలు అన్నీ ఉంటాయి. అలాగే కొంతమంది నన్ను కాదురా. జోక్ చేసా చిట్టొంకాయ. టైర్ల కొట్లా ఉన్నాడు. అయ్యి ఇతరు కొంచెం వేసాడు. చేయి కొట్టేద్దాం. వీడు కదంటే బెటర్ పిల్లలు ఉంది. లాగరా ఊరి లాగరా ఊరి 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 నా బాయి కాదురా నన్ను లాగరా. పక్కింట్లో దొంగతనానికి వచ్చారండి. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే సన్నపిన్ని ఛార్జ్ కోసం మీ ఇంటికి వచ్చా. ఉందా? తీసుకో. నమస్కారం సార్. వీడి చిప్పేదో తేడాగుందే. అరే నువ్వు ఇక్కడే ఉండు, ఇదేదో పిచ్చోళ్ళు అన్నాడు, మొత్తం దోచుకొచ్చేస్తే వెళ్ళిపోదాం. వజ్రాలు ఈ పెట్టులో ఉన్నాయేమో. దొరికాయి. చెత్త ఏది ఇది? నీ ఆకులా? దొంగతనం చేయడానికి వచ్చావు కదా, డిస్టర్బ్ చేయకు, సైలెంట్ గా చేసుకో. ఏముందిరా పీచి పెట్టాయి నీ కొంపలో? ఎండాకులు పిచ్చి మొక్కలు తప్ప ఏంది? మంది పాత పేపర్ల వ్యాపారమా? ఓపిక ఉంటే ఆ లాకర్ ఓపెన్ చేయి. ఓ, అందులో మీ జేజవో 7 వారాలు నగలు పెట్టిందా ఏందే? అందులో ఎంత ఖజానా ఉన్నా అది నీదే. ఇదేదో కొంచెం సంభ్రమాశ్చర్యం గుంజా. ఎన్నో ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, ఓ ఓపెన్ చేస్తాడంట. ఏంటి బటానీ గింజలు? ఇన్ని బటానీ గింజలు ఉన్నా ఏది పేకాలి? ఏముందా పిచ్చి పెట్టులో? దొంగతనం చేసే ఊపు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. ఏది ఎడదా? ఏంది ఇది? మా ఊరు ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ లా ఉంది. నంబర్ ప్లేట్? అందుకే తెలుగు చదవరా అనేది. అవి తెలుగు అంకెలు. అదేంటి తెలుగు అంకెల? అరే నేనెలా మిస్ అయినది? దొరికింది దొరికింది. నువ్వు అమేజింగ్, యువర్ రాక్ స్టార్. నా గిటార్ రాదు, నువ్వు గిటార్ వాయించుకో వాయించుకో. దొరికింది. ఒరే పిచ్చోడా, అది అమ్ముకుంటే 10,000 కూడా రావురా. నాకు అదే సరిపోతాయి. అరే నాతో ఉండు, నువ్వు అడిగినంత ఇస్తా. 5 నిమిషాల్లో ఎంత అద్భుతం చేశారా నువ్వు, యువర్ రాక్ స్టార్. నన్ను నమ్ము. ఓ 10 కోట్లు ఇస్తావా? ఇస్తాను. నేను ఎందుకు నమ్మాలి? జీవితంలో ఎవరినో ఒకరిని ఒక్కసారి గట్టిగా నమ్మాలిరా, అదే లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ డిజిట్స్ కి పర్మ్యూటేషన్ కాంబినేషన్ రాయండి. 1587 1587 ఇంకో కాంబినేషన్ చెప్పు. 1857 1875 1785 సైట్ వేస్తే సందులో సరోజ సెట్ అయినట్టు. నీ మీద ఎంత డబ్బు ఖర్చు పెడితే చివరికి దొరికింది పేపర్ ముక్క. ఇది పేపర్ ముక్క కాదు, పరశురామ క్షేత్రం గుడిలో ఉన్న నిధికి సంబంధించిన మ్యాప్. దీని విలువ 100 కోట్లు. బై ద వే, నా పేరు కొలంబస్ నారాయణ, ఆర్కియాలజిస్ట్. ఆర్కియాలజిస్టా? అంటే ఇనప ముక్కలు వెల్డింగ్ చేస్తారా? కాదు కాదు, నేను పురావస్తు శాఖ అధికారిని. ఇలాంటి యాంటిక్ పీసెస్ ని భూగర్భంలోంచి వెతికి తీసి గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తుంటాను. ఓహో, ఇలాంటి ఓ పెద్ద నిధి పట్టేసి పగా ప్రూఫ్ చేసుకుని డాక్టరేట్ తీసుకోవాలని నా లైఫ్ అంబిషన్. అతను పెద్ద పంజాని, మా ప్రాజెక్ట్ కి ఫైనాన్సియర్. ఏంటి వీడ? చూస్తే అలా లేడు కదా. నా మీద డబ్బు ఖర్చు పెట్టి పెట్టి పాపం అలా తయారైపోయాడు.